మహిళలు ఎక్కువగా పాలిస్తే పిల్లలకి ఎక్కువ ఎక్కువ రోజులు లేదా ఎక్కువ ఎక్కువ రోజులు పాలిస్తే వాళ్ళ యవ్వనం తరిగిపోతుందేమో, వాళ్ళ అందం కరిగిపోతుందేమో, షేప్ అవుట్ అయిపోతామేమో, వాళ్ళలో ఉన్నటువంటి ఏదన్నా పటుత్వం తగ్గిపోతుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధంలో ఉన్నారు. ఇది అపోహ మేడం, వాస్తవేనా? కానీ ఇట్లా అని చెప్పి పిల్లలకి క్యాజువల్గా అంటే బయట నుంచి పోత పాలు పట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఒక స్త్రీ మాతృమూర్తి అయ్యింది అని అంటేనే దట్ ఈస్ సాక్రిఫైస్. ఇట్స్ ఎ టోటల్ సాక్రిఫైస్ అండ్ ద పార్ట్ ఆఫ్ ఎ ఉమెన్. ఓకే, సో అలాంటి ఉమెన్లో సాక్రిఫైసే ఆవిడ ఊపిరిగా ఉన్న పర్సన్లో బిడ్డకి పాలిస్తే తన అందం కరిగిపోతుంది, తనలో పటుత్వం తగ్గిపోతుంది అన్న కాన్సెప్ట్ ఒక టోటల్ మిత్. టోటల్లీ ఇట్స్ ఎ మిత్. అది అంటే ఎంత మాత్రము దానికి ఏమి బేస్ ఫ్యాక్ట్స్ ఏమి లేవు. అది అవాస్తవం అన్నమాట. ఎస్, అబ్సల్యూట్గా అది అపోహ మాత్రమే. ఎందుకు అంటే బిడ్డకి పాలు ఇచ్చేది కేవలం తన ఎముకల్ని తన రక్తాన్ని కరిగిచ్చి ఇస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం ఆవిడ బిడ్డకి ఒక జన్మనిచ్చి తనకు ఒక స్థాయిని కల్పించే మనిషిలో ఇలాంటి అపోహలు ఉండి అంటే ఇలాంటి పాలిస్తే తన అందం తగ్గిపోతుంది అన్న అపోహలు అసలు ఏర్పడకూడదు. అది అవి కేవలం అవాస్తవం అన్నమాట. అలాంటివి ఏమీ జరగదు. బిడ్డకి ఇంకా పాలిస్తే ఇంకా బెటర్, మంచి హార్మోన్స్ స్థాయి సరిగ్గా ఉంటుంది. బిడ్డకి పాలు ఇవ్వనప్పుడు పాలిళ్ళలో ఒకవేళ పాలు నిలిచిపోయాయి అనుకోండి, అది ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. అలా కాకుండా ప్రాపర్గా బిడ్డకి పాలిస్తే ఆవిడకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేడం, ఈ మధ్యకాలంలో సంవత్సరం దాటి ఎక్కువగా పాలిస్తున్నటువంటి తల్లులు ఎక్కడ కూడా చాలా రేర్గా, కానీ మీకే తెలుసు ఎన్ని గణాంకాలు చెప్తున్నాయి, మీలాంటి నిపుణులే చెప్తున్నారు. కానీ మేడం, అసలు ఈ నిజంగా ఏ వయసు వరకు బిడ్డకి ఏ వయసు వచ్చే వరకు పాలిస్తే అతని యొక్క సంరక్షణ కానీ అంటే భవిష్యత్తు కానీ ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటారు? యాక్చువల్లీ బిడ్డకి 6 నెలలు వచ్చేదాకా కేవలం తల్లిపాలు, ఎక్స్క్లూజివ్గా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అవి తల్లిపాలు బిడ్డకి డిహైడ్రేషన్ కానీ అటువంటివి ఏమీ కలగకుండా సరిపోతాయి. 6 నెల వచ్చేసరికి ఏదైతే అన్నప్రాసన సంస్కారం అని మనం చేస్తామో అప్పటి నుంచి తల్లిపాలతో పాటుగా కొన్ని ఐ మీన్ సెమీ సాలిడ్ ఫుడ్స్ కానీ ఏదైనా పప్పు నీరు, ఏదైనా ఉగ్గు లాంటిది పెట్టడం, ఇవన్నీ మనం పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. 6 నెలల అన్నప్రాసన సంస్కారం ఏదైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి షడ్రుచులు అనేవి మనం బిడ్డకి ఇంట్రడ్యూస్ చేస్తాం, అలవాటు చేస్తాం అన్నమాట. కానీ అలాని తల్లిపాలు ఆ టైంలో ఆపేయకూడదు, బికాస్ దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఇమ్యూనిటీ ఫర్ ద చైల్డ్. సో అప్పటి నుంచి ఎస్, సైమల్టేనియస్గా రెండు కలిపి చేయాలి. కొద్దిగా తగ్గించుకోవచ్చు కానీ ఆపకూడదు. తల్లిపాలు మినిమం 2 ఇయర్స్ దాకా ఇస్తే ఇంకా మంచిది అని చెప్పి నిపుణుల సలహా అన్నమాట.